పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. స్ప్రింట్ ట్రైనింగ్ తయారీ కేంద్రాన్ని కర్నూలులో స్థాపించడానికి నిర్ణయం తీసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీని ద్వారా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అదేవిధంగా 3,000 కోట్ల రూపాయల రాబడి వస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. దానికి తోడు 15,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, మరియు మరో 25,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి లభించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈ పాలసీ ద్వారా ప్రపంచంలో ఉన్న డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ని మన రాష్ట్రానికి ఆహ్వానించి ఆకర్షించి ఇక్కడ ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ని డెవలప్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ డ్రోన్స్ని అన్ని రంగాల్లో కూడా, వ్యవసాయ రంగం కానివ్వండి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, వీటిని వినియోగించడానికి మరి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ట్రైనింగ్ స్కిల్ ఇన్స్టిట్యూషన్ కూడా, ఎందుకంటే పైలట్ ట్రైనింగ్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది దీనికి, మరి ఆ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ని కూడా మరి ప్రారంభించాలని చెప్పేసి ఆలోచన చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా డేటా సెంటర్స్, ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి మనందరికి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో ఈ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఎక్కువగా బాంబేలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా భారతదేశానికి వచ్చి, ఎందుకంటే భారతదేశం ఒక పెద్ద మార్కెట్, ఈ మార్కెట్ అవకాశాలను కూడా చేకూర్చుకునే విధంగా ప్రపంచంలో ఉన్న మెయిన్ ప్లేయర్స్, కంట్రోల్ ఎస్ కానివ్వండి లేకపోతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇంకా అనేక సంస్థలు బాంబేలో ఎక్కువగా పెట్టుబడి పెడతా ఉన్నాయి. తర్వాత హైదరాబాదు, మద్రాసులో కూడా పెడతా ఉన్నాయి. మరి హైదరాబాద్లో భూమి రేట్లు 3 కోట్లు 2 కోట్లు ఉన్నా కూడా వెనకాడకుండా అక్కడ ఆ భూమిని సేకరించి ఒక్కొక్క డేటా సెంటర్స్కి, నాకు తెలిసి అంటే ఒక మీడియం స్కేల్ డేటా సెంటర్స్ అయితే 20-30 ఎకరాలు కావాలి. అక్కడ 3 కోట్లు 4 కోట్లు ఉన్నా కూడా అక్కడికే వెళ్తానికి ప్రయత్నం చేశారు తప్పితే, ఆంధ్రప్రదేశ్లో భూమి విలువలు అక్కడికంటే కూడా, హైదరాబాద్లో కంటే కూడా తక్కువ ఉన్నా కూడా ఇక్కడికి రావడానికి ఉత్సాహం చూపించాల. కేవలం గత ప్రభుత్వం మీద నమ్మకం లేక, విశ్వాసం లేక, గత ప్రభుత్వ విధానాల మీద వారికి నమ్మకం లేక ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా మానవ వనరులు, 3IIITలు ఉన్నాయి, ఐఐటి ఉంది, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఉన్నా కూడా తక్కువ ధరకి భూమి లభించే అవకాశం ఉన్నా కూడా కానీ పెట్టుబడిదారులు ఎవరు కూడా వచ్చిన పరిస్థితి లేదు. మరి ఈరోజు మరి కొత్త ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ 4O కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా ఒక నిర్ణీత కాలంలో 200 మెగావాట్ల అదనపు డేటా సెంటర్స్ని చేర్చడమే లక్ష్యంగా ఈ పాలసీ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మనకు ఓన్లీ 5 సెంటర్ ఒకటే డేటా సెంటర్ మన రాష్ట్రంలో ఉన్నట్టుంది. మరి ఈ పాలసీ ద్వారా మరి కొత్త డేటా సెంటర్ని, కొత్త పెట్టుబడుల్ని, ఇప్పటికే చాలా ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేసే సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ ఉన్నాయి. మరి ఏఐ సామర్థ్యాలతో కూడిన అధునాతన డేటా సెంటర్స్ని, పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ప్రతిపాదిత డేటా సెంటర్ విధానం 24/29 ఆధునిక డేటా సెంటర్ నుండి ఆర్థిక పెట్టుబడిని ఆకర్షించడానికి ఆశించబడుతుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేస్తే గతంలో 2014-15 మధ్యలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అని ఆ రోజు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తొందరపడి అంటే వేగంగా నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఆ క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు దేశంలోనే సెల్ ఫోన్స్ తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముందుంది. సో ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా సరే, అభివృద్ధిని కాంక్షించే ఏ ప్రభుత్వం అయినా సరే, కేంద్ర పాలసీస్ని ఆసరాగా చేసుకుని ముందు నిలబడటానికి ప్రయత్నం చేయాలి.